కలమా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, ఒక్కొక్క చిక్కుమోన్ని విప్పుతూ మా భావోద్వేగాలను అణుచుకుంటూ నీ వాక్యము కొరకు అలమటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, అసూయ, కలహములు అనేవి మాలో లేకుండా మీ పిల్లలుగా సమాధానము కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ ఆదివార కాల సమయములో నీ మాటలకు అత్యంత విలువనిచ్చి హృదయాంతరంగాల్లో దాచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రియులారా, ఈ దినమున మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన పాఠం, కోపము అనేది సర్వసాధారణమైనది. ప్రతి మనిషి జీవితంలో ఏదో సమయంలో ఏదో క్షణంలో ఖచ్చితంగా కోపడతాం, ఖచ్చితంగా కోపము అనేది మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. చిన్నపిల్లలు అల్లర చేస్తున్నప్పుడైనా, పెద్దవారు బాధ్యతగా లేనప్పుడైనా, అలాగే చేయకూడని తప్పులు చేస్తున్నప్పుడైనా కోపము అనేది సర్వసాధారణంగా మన జీవితంలో కనబడుతూనే ఉంటుంది. దీన్ని భావోద్వేగాలు అన్నారు మనిషికి. భావోద్వేగాలు అంటే ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తారు. ఆ ఏడుపు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు కావచ్చు, కొన్ని మాటలు వింటున్నప్పుడు కావచ్చు, కొన్ని పరిణామాలు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు కావచ్చు, మనలో తట్టుకోలేనటువంటి దుఃఖం అనేది ముందుకొస్తుంది. ఒకసారి తట్టుకోలేము, ఎంత లోపల ఉంచుకుందామన్నా ఆ ఏడుపు అనేది బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది. దీన్ని భావోద్వేగము అన్నారు. దీన్నే భావోద్వేగము అన్నారు. ప్రిల్లరా, మీకు ఒక విషయం చెప్తాను. మండుతున్నటువంటి నిప్పులో, బాగా మండిపోతున్నటువంటి నిప్పులో కాస్త పెట్రోల్ వేసామనుకోండి, అదేమవుతుంది? ఇంకా బొగ్గుమని మండుతుంది. చూడండి, పచ్చని కాపురంలో బొగ్గు మండేటట్లుగా వాళ్ళిద్దరు కాపురం విడిపోయింది అంటారు. ఇలా మండుతున్న దాంట్లో కాస్త పెట్రోల్ వేస్తే ఎలాగైతే రేగిపోతూ ఉంటుందో అగ్ని జ్వాలలో, కోపము కూడా రేగే ఒక అగ్నిగుండం లాంటిదండి. కోపం వచ్చినప్పుడు, వినకూడని మాట విన్నప్పుడు వాళ్ళ జీవితంలో అగ్ని పర్వతాలు బద్దలైనంత సెన్సేషనల్గా వాళ్ళ జీవితంలో జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అగ్ని పర్వతాలు పేలిపోతున్నట్లు, వరదలు వచ్చేస్తున్నట్లు, ప్రళయం సంభవిస్తున్నట్లు, ఇవన్నీ ఎక్కడో కాదు మన అంతరంగంలో జరుగుతున్న యుద్ధము అని మనం గమనించాలి. అందుకని బైబిల్లో కోపం కోసం చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సాక్షాత్తు ప్రేమామయుడైన యేసుక్రీస్తు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కోపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. దేవుడు కూడా అనేక పర్యాయములు ఇజ్రాయేలీల మీద కోపడినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ కోపము అనేది ఎప్పటికప్పుడు చల్లారుస్తూ ఉండాలి.
చల్లారుస్తూ ఉండాలి. ఇల్లు కాలిపోతున్నాయి అనుకోండి, ఉదాహరణకు తాడకిల్లు కాలిపోతుంది అనుకోండి, కాలిపోతున్నప్పుడు చల్లారుస్తామా కొంచెం పెట్రోల్ వేస్తామా చెప్పండి. ఎందుకంటే పక్కిల్లు మందే, పక్కిల్లు మంద అయినప్పుడు చల్లార్చాలి ఖచ్చితంగా. లేదనుకో పెట్రోల్ వేసావనుకో ఆ మంటలు ఎగుసుపడి ఏమవుతాయి అంటే పక్కిల్ని కూడా దహనం చేసేస్తాయి. ఆ మంటలు పక్కిల్లును కూడా నాశనం చేసేస్తాయి. కనుక ఇల్లు కాలుతున్నప్పుడు ఖచ్చితంగా నీరు వేసి ఏం చేస్తారంటే దాన్ని చల్లార్చడానికి, దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఇలా కోపం విషయంలో కూడానండి ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కోపం అనేది సర్వసాధారణం. కొంతమందికి అయితే ముక్కోపి, కొంతమందికి అయితే కోపము సుఖనివాసం చేస్తుంది, మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, ఏమైనా చిన్న మాట అన్నా సరే కోపపడిపోతూ ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఈ కోపం అనేది సుఖ నివాసం చేయడానికి మూల కారణం ఏంటి అంటే వారి జీవితంలో ప్రారంభపు దశలోనే కోపాన్ని రేపారండి. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఏమన్నాడు? కోపము రేపక అన్నాడు. మండుతున్నటువంటి మంటలో పెట్రోల్ పోయిక అన్నాడు. మీ పిల్లలకు కోపము రేపక అని ఎవరితో చెప్తున్నాడు? తండ్రు లారా. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:21 తండ్రులారా. మళ్ళీ తండ్రికే చెప్తున్నాడు. మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు. మీ పిల్లలకు ఒక మనస్సు ఉంటుంది, మీ పిల్లలకు కూడా ఒక మనస్సు ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా మీకు? మీ పిల్లలకు ఉన్నటువంటి మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లల మనసులు కృంగనీయకుండా అనే పదాన్ని ఉపయోగించాడు ప్రియమైన వాళ్ళారా. కొంతమంది తండ్రులు ఉంటారు, పని చేయరు, పోషించరు, అదే పనిగా తాగుతూ ఉంటారు. ఒకవేళ తల్లి ఏదో పని పాట చేసి పాపం పిల్లలను పోషిద్దామనేటువంటి ఉద్దేశం కలిగి ఆ పాచి పని ఈ పాచి పని చేసి ఇంటికి వచ్చి పిల్లలకి ఏదో కాస్త అన్నం వండి ఆ అన్నం పెడుతున్నప్పుడు తండ్రి వచ్చి అర్ధాంతరంగా భార్యతో గొడవ పడుతూ ఉంటాడు. వ్యర్థంగా అర్ధాంతరంగా భార్యతో గొడవ పడుతున్నప్పుడు మీరు గమనించరు ఆ చిన్నపిల్లడి మనసు ఎలా ఉంటుందో తెలుసా? రోజు ఆ చిన్నపిల్లడి మనసు, ఆ చిన్నతనంలో చిన్నపిల్లడి మనసు ఎలాగుంటుంది అంటే మా అమ్మ కష్టపడుతుంది, మా అమ్మ పోషిస్తుంది, మా అమ్మ మమ్మల్నే కాకుండా నిన్ను కూడా పోషిస్తుంది. అలాంటిది నీకు బలం ఉంది కనుక మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మను చిత కొట్టేస్తున్నావు నువ్వు, అదే నా చేతిలో కత్తుంటే నాకు బలంగా నుండుంటే, ఒకవేళ నాకు బలం ఎక్కువ ఉన్నట్లయితే నిన్ను కొట్టే పరిస్థితి వస్తే నిన్ను చిత కొట్టేస్తాను అనేటువంటి కోపోద్రేకము అనేది ఆ పిల్లవాడి మనసులో పెరుగుతూ ఉంటుందండి. చిన్న మనసులో ఆ పసిపిల్లవాడి మనసులో తండ్రి మీద ద్వేషం పెరుగుతూ ఉంటుంది విపరీతంగా. ఎందుకు పెరుగుతుంది అంటే మీ పిల్లలకంటూ ఒక మనసు ఉందండి, ఆ మనస్సులోని
నీవు చేస్తున్నటువంటి పనులు గమనిస్తున్నాడని గమనించాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు. అర్థమవుతుందా? పిల్లలంటే సామాన్యులు కాదు, అన్నీ గమనిస్తారు. నువ్వు మోకాళ్ళు వేస్తే నీ పక్కన మోకాళ్ళు వేస్తారు, నువ్వు పాట పాడితే నీతో పాటు పాట పాడతారు, నువ్వు చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత చిన్న కాళ్ళతో నీ చెప్పుల్లో కాళ్ళు ఎడతారు, కాళ్ళు ఎట్టి జాయిగా నడవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నీవు నీ భార్యను ఆమె కష్టపడి తీసుకొస్తున్నటువంటి సొమ్మును అపహరించి తాగడానికి ఇమ్మని ఆమె కొడుతున్నప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలాగుంటుందో తెలుసా నీకు? వాళ్ళ మనస్తత్వం అవసరమైతే బలం ఉంటే నిన్ను చితక్కొట్టేదనేటువంటి మనస్తత్వంతో వాళ్ళ యొక్క కోపం రేగుతూ ఉంటుంది. ఆ తండ్రి మీద కోపంతో ద్వేషముతో అతను జీవితం ప్రారంభిస్తాడు. అతడు హృదయం అంత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కనుక తండ్రులకు ప్రత్యేకించి చెబుతున్నాడు, తండ్రులారా, మీ పిల్లలకు పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దేన్ని పుట్టింపకూడదు? కోపము పుట్టింపకుడి అన్నాడు. పుట్టిస్తే ఏమవుద్ది? ఒకరోజు నిన్నే బాధేస్తాడు, ఒకరోజు నిన్నే చితక్కొట్టేస్తాడు వాడు. కాబట్టి మీ పిల్లలకు కోపము రేపక్క అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లల మనస్సులో కోపం అనేది ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, చిన్నతనమే చూడండి, వీడికి అంత కోపమో అంటారు. పాలు ఇవ్వలేదనుకోండి, నాకు తెలుసు చిన్నపిల్లడండి, మొన్న పుట్టాడు, పాలు ఇవ్వకపోయాడు అనుకోండి, టయానికి అడు క్యాకేసినప్పుడు పాలు ఇవ్వకపోతే మళ్ళీ రెండోసారి తాగడట. ఎక్కడ నేర్చుకున్నాడు? పాలు ఇవ్వడానికి అలా అమ్మంట, అది ఏదో కేకేస్తాడంట, అది ఒక విచిత్రమైన కేకేస్తాడంట. వాడు కేకేసినప్పుడు పాలు ఇవ్వలేదు అనుకోండి, వాడు భావవ్యక్తీకరణ ఎలా చేస్తాడు? వాడు పక్కన మొగబెట్టేసుకుంటాడు, ఎవరే పాలు తాగరా అన్నా సరే తాగడంక. అడికి చాలా కోపం ఎక్కువ, కోపంతో ఏం చేస్తాడంటే భోజనం చేయడం మానేస్తాడు, లేదా పాలు తాగడం మానేస్తాడు. అంటే ఆ పసిపిల్లల మనసులో కోపం అనేది ఉంటుంది. ఆ కోపాన్ని మీరు రేపకూడదు. కోపాన్ని ఏం చేయకూడదు? మీరు రేపకూడదు. అలా మనకి ఈ విషయం తెలియక ఏం చేసామంటే మన యొక్క పిల్లలను కోపాన్ని రేపి మరీ పెంచామండి. మనం కోపాన్ని రేపి మరీ పెంచాం మనం. నిజం, ఈ కోపాన్ని ఎలా రేపామో, ఏ విధంగా రేపామో ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రులకు చెబుతూ మాట్లాడుతున్నాడు, మీ పిల్లలకు కోపము రేపక అన్నాడండి. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఒక డెసిషన్కి రావాలి. ఇప్పుడు పసిపిల్లలకు కోపం ఉంటుంది, పసికందులకు కూడా కోపం ఉంటుంది, ఉంటుందా? చూడండి, అక్కడ చిన్నపిల్ల ఉంది, అవసరమైతే దబ్బవచ్చుకుని కూడా అవుతుంది ఆ పిల్లల్ని. అర్థమవుతుందా? అంటే మీ పిల్లలకు కోపము రేపక అన్నప్పుడు ఆ రేపేది ఎవరంటే తల్లిదండ్రులే ముఖ్యంగా అండి. ఏమండి, మరొక సందర్భాన్ని చూపిస్తాను ఇప్పుడు చూడండి. ప్రసంగి గ్రంథం 7:9 ప్రసంగి గ్రంథము 7:9 చూద్దాం. ఆత్రపడి కోపపడవద్దు. ఏం ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథము కోపపడేటువంటి ప్రతి మనిషికితో మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రతి మనిషితో మాట్లాడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, ఆత్రపడి కోపపడవద్దు. ఎందుకు కోపపడద్దు అంటే, ఒకసారి మీరు ఎప్పుడైనా ఖైదీలు కలుసుకోవడానికి వెళ్ళండి. ఒకసారి సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలామంది ఖైదీలు ఉంటారండి. ఈ ఖైదీల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. అక్కడికి వెళ్ళి ఏవయ్యా
నువ్వు హత్య చేయడానికి, నువ్వు ఈ మానభంగం చేయడానికి లేదు, నువ్వు ఈ జైల్లో ఉండడానికి కారణం ఏంటో చెప్పవయ్యా అన్నాం అనుకో. సపోజ్ అతను చెప్తాడు ఏమనో తెలుసా, ఏమండి తీవ్రమైన కోపం వచ్చిందండి, ఆ కోపంలో విచక్షణ రహితంగా నేను ప్రవర్తించానండి, నా భార్య తలకై నరికేశానండి. ఆ 2 నిమిషాలు ఆ కోపాన్ని నేను అణుచుకోలేకపోయాను, ఆ 2 నిమిషాలు ఆ కోపాన్ని అణుచుకోలేక నా భార్య తలకై నరికేశాను. నరికేంత వరకు నాకు చల్లారలేదు, నరికిన తర్వాత జీవితాంతం బాధపడుతున్నాను నేను. ఇదిగో ఒకళ్ళు కొట్టేంత వరకు నా కోపం చల్లారలేదు, కొట్టిన తర్వాత ఈ జైలు గోడల మధ్యలో నేను జీవితాంతం బాధపడుతున్నాను. ఇదిగో ఒకరు తిట్టేంత వరకు నా కోపం చల్లారలేదు, నా కోపం చల్లారాలి అంటే ఎవరో ఒకరిని ఏదోటి చేసేయాలి, చెయ్యకపోతే నా కోపం చల్లారదు, లేదా నాకు నేనుగా ఏదైనా చేసేసుకోవాలి, లేదంటే నా కోపం చల్లారదు, గనుక నేను ఈరోజు జీవితాంతం బాధపడుతున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సాక్ష్యం చెప్తారు వాళ్ళు ఏమో తెలుసా, ఆ క్షణంలో ఆ కోపాన్ని అణుచుకోలేకపోయాను, ఆ కోపాన్ని అణుచుకోలేక నేరం చేసేసాను, నేరం చేసేయడం వలన ఇదిగో ఈ శిక్షను అనుభవిస్తున్నానని చెబుతున్నారు. అది ఆ కోపం నీ దగ్గరికి రాకముందే చెబుతున్నాడు దేవుడు, ఆత్రపడి కోపపడవద్దు. కోపపడాలంటే రీజన్ ఉండాలి. చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే, చిన్న బుడ్డిదానికి కోపమే, చిన్న పెద్దదానికి కోపమే, ఎందుకో ఈ కోపాలు చూడండి. ఆత్రపడి కోపపడవద్దు. కోపడితే బుద్ధిహీనుడు. ఎవరు వాడు కోపపడే ప్రతి ఒక్కడు ఎవరు? కోపం వస్తుంది, కోపం వస్తుంది, కోపం వస్తుంది, కనుక ఆత్రపడద్దు, కంగారపడద్దు, కోపం పడడానికి ఎక్కువ ఆత్రుత పడద్దు. చూసారా ఈ కోపం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. భార్య మీద భర్త కోపడడం, భర్త మీద భార్య కోపడడం, అత్తగారి మీద కోడలు కోపడడం, కోడల మీద అత్తగారు కోపడడం, అమ్మ మీద తల్లి కోపడడం, తల్లి మీద అమ్మ కోపడడం, ఎన్ని జీవితాలు పతనమైపోతున్నాయి చెప్పండి కోపం వల్ల. ఒకసారి ఆలోచించండి, ఎవడైతే కోపపడడానికి ఆతృత పడతాడో, ఎవడైతే కోపాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాడో, ఎవడైతే దీర్ఘశాంతం ఉండదో వాడు సేవకు అనర్హుడు. వాడు ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయాసపడినా ఏదో క్షణంలో ఏదో నిమిషంలో కోపం అనేది బయటికి వ్యక్తీకరిస్తాడు, ఏదో క్షణంలో. అర్థమవుతుందా? మన హృదయంలో కోపం అనేది ఉంచుకున్నాం అనుకోండి, ఉంచుకుంటే ఏమవుతుంది, అది ఎక్కడికి పోతుంది, దాని సమయం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది, విచక్షణ రహితంగా బ్రతుకుతాడు అతడు. మృగం వల్లే ప్రవర్తించటానికి అవకాశం ఉంది గనుక ఆత్రుపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములలో, ఎందులో అంతరింద్రియములలో అంటే బుద్ధిహీనుల అంతరింద్రియములలో, నా అంతరింద్రియములను కలగజేసిన వాడవు నీవే అని దేవుడు మా దేవుడితో చెప్తున్నాడు దావీదు గారు. ఇప్పుడు అంతరింద్రియములు అంటే హృదయముల్లో ఏముంటుందట? కోపమట. సుఖ నివాసము చెయ్యును. ఎలా చేస్తుందట కోపం సుఖ నివాసం? మీరు ఇప్పుడు నివాసాలలో ఉన్నారండి, మీరు ఇప్పుడు నివాసాలలో ఉన్నారు, మీ అందరికీ సొంత ఇల్లులు ఉన్నాయి అనుకుందాం, రైట్? మేమైతే అద్దిల్లే, మాకు ఈ ఊళ్ళో అద్దింట్లో ఉన్నాం ఇప్పుడు. ఏమండి అద్దింట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాడండి? ఎందుకు నిద్రపోవడం? అద్దింట్లో ఉన్నవాడు ప్రశాంతంగా నిద్రపోడండి, ఎందుకో తెలుసా, వాళ్ళ కోపం వచ్చినా నా కోపం వచ్చినా, ఇద్దరిలో ఎవరి కోపం వచ్చినా ముందేమంటారా, ఇలిగాలి చేసి అంటారా, మళ్ళీ సామాన్లన్నీ తీసుకుని ఇంకో దిక్కునికి వెళ్ళాలి, పోనీ అక్కడ లోపల పడుకున్న తర్వాత పోనీ అక్కడ ఏదైనా విషయం మీద ఏదైనా పట్టం పెట్టుకోవడానికి మేక్ కొడదాం అనుకున్నాం అనుకో, కొట్టడానికి వద్దా, పోదాం, ఎందుకు, అది నా ఇల్లు కాదు, నా సొంతం కాదు,
నేను స్వేచ్ఛగా ఉండలేను, నాకు ఇష్టం వచ్చినట్లుగా ఉండలేను, నాకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించలేని కారణం ఏంటి అంటే అది అద్దిల్లు. అదేంటిది? అద్దిల్లు. మీరందరూ సొంత ఇల్లులు ఉన్నాయండి, రైట్? మీ అందరి దేహాలు కూడా సొంతమేనా? బాడీ మీదేనా? ఇవన్నీ నా సొంతం అండి. ఈ కాళ్ళు మాయి, ముక్కు నాది, నోరు నాది, కళ్ళు నాది, జుట్టు నాది, జుట్టు మీద ఎంట్రిక నాది అంటారా? ఇందులో ఏది మందే? ఆ ఇల్లు మీదేమో, ఉన్నంత కావు. పోయిన తర్వాత మీది కదా. ఆ ఇంట్లో అయితే కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారు. అబ్బా మంచి ఏసీ గది పెట్టుకున్నాను, పైన నక్షత్రాలు పెట్టుకున్నాను, చూసారా? అందులో కొంచెం సుఖంగానైనా నువ్వు నిద్రపోతావేమో, కానీ కోపమట నీ హృదయంలో సుఖ నివాసం చేస్తుందట. అంటే దానికి ఎంత ధైర్యమో చూడండి. నన్ను ఎప్పటికీ ఏ క్షణము కూడా విడిచిపెట్ట, భార్యనైనా విడిచిపెడతాడేమో కానీ కోపాన్ని విడిచిపెట్టడం, తల్లినైనా విడిచిపెడతాడేమో కానీ కోపాన్ని విడిచిపెట్టడం, తండ్రినైనా విడిచిపెడతాడేమో కానీ కోపాన్ని విడిచిపెట్టడు. ఏంటో నవ్వు కోపం మీద. బుద్ధిహీనుల అంతరంగమందు కోపము సుఖ నివాసము చెయ్యును. కోపము సుఖ నివాసము చెయ్యనండి. ఎప్పుడు ఆ నెల కదిపిన సరే కోపం 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 ముక్కోపి, చూసారా? బుద్ధిహీనుడు అయితే కోపపడుతూ ఎక్కువ ఉంటాడో, ఈ కోపం వలన అతడు కోల్పోయే జీవితం ఏంటో మీకు అర్థం కావాలి. మరొక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. అదే సామెత గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాటలు కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇందాక ఎవరితో చెప్పాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపమును రేపక అన్నాడండి. ఇప్పుడు స్త్రీలతో చెబుతున్నాడు దేవుడు ఏమని? మృదువైన మాట పక్కన ఉంచిన తర్వాత పిలిచి చెప్పండి. నొప్పించు మాట, ఏమాట? నొప్పించు మాట. ఈ మాట మనిషిని ఎంత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళిపోతుందో చెప్పమంటారండి. భార్యాభర్తల్లో పెళ్ళయింత కొత్తలో ఏం చేస్తారో తెలుసా? ఏదో భార్య దగ్గర గొప్ప రావాలని, లేదా భర్త దగ్గర గొప్ప రావాలని, భార్య దగ్గర గొప్ప రావాలని ఏమో ఏం చేస్తాడంటే, మనవాడు మొత్తం ఇంటి గుట్టంతా తీసుకెళ్ళి భార్యకి ఇచ్చేస్తాడు. మా అమ్మ ఇలాగా, మా నాన్న ఇలాగా, మా తమ్ముడు ఇలాగా, మా చెల్లెలు ఇలాగా, మా ఓళ్ళు ఇలాగా, మా ఫ్రెండ్స్ ఇలాగా, ఆడలాగా, ఈయనలాగా, మొత్తం గుట్టంతా వచ్చేస్తుంది బయటికి. అర్థమవుతుందా? ఆడవాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసండి. ఆడవాళ్ళ మనస్తత్వం బైబుల్ చెప్పిందండి, బలహీనమైన ఘట్టమట అండి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఆతృత పడిపోతూ ఉంటారు, అది తెలియకపోతే గొలికేస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? అది తెలిపిసేంత వరకు కూడా ఒప్పుకోరు. అందుకనే బైబుల్లో చెప్తాడు, నీ కౌంగిట పడుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవులకు ద్వారము పెట్టుము అన్నాడండి. నీ పెదవులకు ద్వారం పెట్టమంటే, మనవాడు మొత్తం గుట్టిచ్చేసాడు, వాళ్ళ అమ్మ కోసం చెప్పేశాడు, వాళ్ళ నాన్న కోసం చెప్పాడు, వాళ్ళ పిల్లల కోసం చెప్పాడు, అందరి కోసం చెప్పేశాడు. ఈ అమ్మాయి ఏమైనా ఊరుకుంటా ఉంటుంది కదా, ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే మొత్తం గుట్టిచ్చేస్తుంది. అప్పుడు ఈయన మధ్యలో ఏదో చిన్న గొడవ వస్తుందండి. చిన్న గొడవ వచ్చిన తర్వాత ఎక్కవరకు వెళ్ళిపోతుందో తెలుసా? అసలు ఈ గొడవకి వాళ్ళ అమ్మకి సంబంధం ఉండదు, ఈ గొడవకి వీళ్ళ అమ్మకి సంబంధం ఉండదు, వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. గొడవ వచ్చింది ఎవరికే? భార్యాభర్తలకే. గొడవ వచ్చింది భార్యాభర్తలకే, మధ్యలో ఎవరు వస్తారు? అమ్మలు వస్తారు. మనకి ఏం తెలీదు, మా అమ్మను అంటావో కత్తేది అంటాడు, అంతే కర్రేది, మా అమ్మను అంటావు నువ్వు,
అనేసరికి మీ అన్నే కూడా తక్కువ అంటారు వీరుడు. ఉన్నారండి వాళ్ళ జంటలో, చాలామంది జంటలో. ఒక అమ్మాయి అంటుంది, నువ్వు కొడతావా నన్ను కొట్టేసుకోమంటావు చెప్పులు ఉండే దేవతడు, కొట్టేంత వరకు ఊరుకోరు. బయలేమని రాసింది, మృదువైన మాటలు కోపమును చల్లార్చును అన్నప్పుడు బయటికి ఏదో పని మీద వెళ్తాడు, పైకి మీదకి వెళ్ళిన తర్వాత బయట ఎంతోమంది చేత ఎన్నో బాధలు పడి వస్తాడు, మంచి కోపంతో ఇంటికి వస్తాడండి, మంచి కోపంతో కోపోద్రేకంతో ఇంటికి వస్తాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సహనాన్ని వహించాలి, పిల్లల మీద కోప్పడితే ఎలాగని కొంచెం కోపంతో వచ్చినటువంటి వ్యక్తికి ఇంకా మంటెడతారండి, అగ్గిపొల గీసి లేరా తల్లులు. మరి బయటికి ఏమైనా ఒక స్త్రీ వెళ్ళిన తర్వాత బాబు ఆవిడ ఏదో కోపం మీద ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ్ని మాత్రం ఊరుకుంటారా? ఊరుకోరు. చూసారా, ఒకే ఒక్క మాట లోపల అగ్నిగుండాలు బయలుదేరిపోతాయంట, ఒకే ఒక్క మాట ద్వారా కోపము రేగిపోతుందట, ఒకే ఒక్క మాట ద్వారా కోపాన్ని రెచ్చగొట్టచ్చట. కోపం రెచ్చగొట్టడానికి పిట్టోళ్ళు అవసరం లేదు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఎందుకంటే నాలుక ఎటువంటిది? నాలుక అగ్ని, వాడిగల ఖడ్గం. అగ్గి రాజేయాలంటే నాలుక చాలు. అందుకనే అమ్మ మీ నాలుకలు జాగ్రత్త. చూసారా, ఏమో బైబుల్లో ఏమనుందండి అసలన్నే? మళ్ళీ చదవండి, మనం మళ్ళీ చదవండి ఒకసారి సామెతల గ్రంథంలో 15:1 నొప్పించు మాట కోపమును రేపును, కోపమును రేపును అని ఉంది. ఏమండి, కోపాన్ని రేపే వాళ్ళమా, కోపాన్ని చల్లార్చే వాళ్ళమా క్రైస్తవులము? చెప్పండి. ఇందాక చెప్పాను, 4 తాడేకిళ్ళు ఉన్నాయనుకోండి, సపోజ్ ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, తర్వాత ఇల్లు ఏది తగలబడుతుంది? ఏది? పక్కకు అంటుకోకపోతే ఇక్కడ నీరు చల్లాలి. పక్క కూడా 4 ఇల్లులు అంటుకోవాలంటే పెట్రోల్ చల్లాలి. అర్థమవుతుందా? పక్కిళ్ళు అంటుకోకపోతే నీళ్ళు చల్లుతా లేదు, మొత్తం 4 కొంపలు బూడిదైపోవాలంటే ఏం చేస్తావు? పెట్రోల్ చల్లుతావు. నీ కాపరంలో నిప్పులు పోసుకుంటున్నావు అనడానికి ఇది ఒక సూచన. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, అంటే మన జీవితంలో క్రైస్తవ జీవితాన్ని మనం బ్రతకడానికి, క్రైస్తవులుగా మనం మారడానికి ఎన్ని మనం నేర్చుకోవాలో చూడండి ఇప్పుడు. కానీ క్రైస్తవులుగా మనం బ్రతికేస్తున్నాం. ఎవరండి మీరంటే క్రిస్టియన్స్. ఎవరండి మేము అంటే ఆ సాత్వికుని యొక్క పిల్లలము. మరి సాత్వికం ఏది? సమాధానం ఏది? దీర్ఘశాంతం ఏది? దయాళత్వం ఏది? ఆయన మన పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతం ఏది? నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ వారి పట్ల నువ్వేమైనా చూపిస్తున్నావు ఈ దీర్ఘశాంతాన్ని? ఎప్పుడైనా కోపం రేపేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసు ఎంత కృంగిపోతూ ఉంటుందో ఏ రోజైనా ఆలోచించావా నువ్వు? ఆలోచించావు. కావాలనే నీ కాపురంలో నిప్పులు పోసుకుంటున్నావు. 3 తన ఇంటిని తనే ఓడబెరుకున్నట్లుగా మొత్తం ఇల్లంతా కూడా ఓడబెరికేసుకుంటున్నావు. నీ పరిస్థితి అలా అయిపోయింది. దానికి మూల కారణం కోపం. కోపం, కోపం వల్ల రాజ్యాల మధ్యలో యుద్ధం. కోపం మధ్య, కోపం వలన స్నేహితుల మధ్యలో యుద్ధం. కోపం వలన ఫ్రెండ్స్ అందరూ ఇరిపోతూ ఉంటారు. కోపం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఒకసారి ఆలోచించు. కోపం వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఆలోచించు. చూశారా ప్రియమైన వాళ్ళరా, అదే సామెతల గ్రంథము. సామెతల గ్రంథము 29:8 సామెతల గ్రంథము 29:8 అపహాసికులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు. ఎవరో జ్ఞానులంటే ఎవరో?
తూర్పు దేశపు జ్ఞానులు కాదు సుమా, వాళ్ళు ప్రకృతి పరిశీలకులు. జ్ఞానులు అంటే ఎవరి దగ్గర అయితే పరలోకపు తాళపు చెవులు ఉంటాయో వాళ్ళే జ్ఞానులు. దేనిని విచిత్రంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? జ్ఞానులు ఏం చేస్తారట? కోపమును చల్లార్చును. కోపమును చల్లార్చును. నువ్వు జ్ఞానులు అయితే కోపాన్ని చల్లారుస్తావు, జ్ఞానులు కాకపోతే కోపాన్ని రేపుతావు. జ్ఞానులు కోపాన్ని ఎందుకు చల్లారుస్తారు అంటే ప్రియమైన దేవుని వల్ల, దాని వలన వచ్చిన అనార్థాలన్నీ వాళ్ళకు తెలుసు. జ్ఞానము అనేసరికి లోకసువార్త 11:52 చూడండి ఒకసారి. లోకగారు రాసిన సువార్త 11:52 తీశారా? అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, అయ్యో అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు చెప్పండి? అయ్యో అంత పని చేసేసావా, ఎంత పని చేసేసావమ్మా నువ్వు, అయ్యో అంటే ఇక నువ్వు ఎంతగా ప్రయాసపడినా నువ్వు కోల్పోయినటువంటి ఆ జీవితాన్ని తిరిగి తెచ్చుకోలేవు. ఎందుకంటే మనసు ఇరిగిపోయింది, ముక్కలైపోయింది, అర్థం పగిలిపోతే ఎలాగైతే అతుక్కోదో, మనసు అనేది ఇరిగిపోతే కూడా అతుక్కోదు కూడా కనుక అయ్యో అంటాడు. మీరు ఎన్ని చేసినా ఇక దేవుని మెప్పు పొందలేరు మీకు. అయ్యో మీరు పోగొట్టుకున్నారు, మీకు దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ పోగొట్టుకున్నారు మీరు. అయ్యో యవనస్తులకు తెలుస్తుందండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తూ అన్ని టెస్టుల్లో పాస్ అయిపోయిన తర్వాత చివరిలో చిన్న విషయంలో ఉద్యమం పోయిందనుకోండి, దాని మీద చాలా ఆశలు పెట్టేసుకున్నాడు, ఉద్యోగం కోసం చాలా ఆశలు పెట్టుకున్నాడు, చాలా ఆఫర్లు ఇచ్చేసాడు, చివరి క్షణంలో టుక్కుమని ఉద్యమం పోయింది, అసలు విషయం ఏంటో తెలియలేదు. అప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యో అయ్యో అంటారా? ఇదిగో ధర్మశాస్త్రోపదేశకులు కూడా యేసుప్రభు మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యో అయ్యో కోపడే ప్రతి వాడికి అనివలసినటువంటి మాట, అయ్యో ఎంత పని చేసేసావురా, ఎంత పని చేసేసావు చూసారా, ఆ కోపావేశముతో ఆ కోపములో చేయకూడని పని చేసేసావే, నువ్వేం కోల్పోయావో తెలుసా, నీ కోపం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో తెలుసా, నీ కోపం వల్ల నువ్వేం కోల్పోయావు, నీకు ఏమైనా అర్థమవుతుందా అని అయ్యో అనే పదాన్ని ఉపయోగిస్తావో. దేవుడు నిన్ను ఎక్కడ చూడాలనుకున్నాడు? సెంట్రల్ జైల్లోనా? సెంట్రల్ జైల్లోనా నేను చూడాలనుకుంది? నీ తండ్రి ఎక్కడ చూడాలనుకున్నాడు? ఎక్కడ చూడాలనుకుంటే నువ్వు ఎక్కడున్నావు అని అనుకుంటారు లేదా? అయ్యో అనే పదానికి అంత అర్థం ఉందండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయిరి. జ్ఞానం ఏంటట? తాళపు చెవి అన్నాడు. పరలోకములో ద్వారం తెరవబడాలి అంటే జ్ఞానమును తాళపు చెవిని దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? జ్ఞానము అను తాళపు చెవి నీ దగ్గర ఉండాలి. కీ తెరవాలంటే తాళపు చెవి ఉండాలా లేదా? ఉండాలా? ఆ జ్ఞానము అను తాళపు చెవిని ఏం చేసావు నువ్వు? ఎత్తుకుపోయావు. చూశారా? జ్ఞానులు ఏమవుతుంది? కోపమును చల్లార్చును అని ఉంది. ఇప్పుడు జ్ఞానులు కోపమును చల్లార్చును అంటే తాళపు చెవి, పరలోకపు తాళపు చెవి నీ చేతిలో ఉంటే, పరలోకం వెళ్ళాలనేటువంటి దృక్పథం నీకుంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా నువ్వు మారిపోయినప్పుడు పరలోకం వెళ్ళాలనేటువంటి ఆలోచన నీకుంటే, నువ్వేం చేస్తావో తెలుసా? కోపాన్ని చల్లారుస్తావు కానీ కోపాన్ని రేపవో.
కోపాన్ని రేపుతున్నావు అంటే బుద్ధిహీనుడువు, బుద్ధిహీనురాలవు. అదే కోపాన్ని రెచ్చగొట్టకుండా ఉన్నావు అంటే, చల్లారుస్తున్నావు అంటే నువ్వు బుద్ధిమంతుడువు, పరమునకు చేరు మార్గము నీకు తెలుస్తుంది కనుక నువ్వు బుద్ధిహీనుడుగా ఉంటావా బుద్ధిమంతుడిగా ఉంటావా? ఆలోచించు, ఆలోచించు. జ్ఞానులు, జ్ఞానులు కోపమును చల్లార్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుర్గతులను, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేన్ని విసర్జించమంటున్నాడు? దేన్ని విడిచిపెట్టమంటున్నాడు? దేన్ని విసర్జించమంటున్నాడు? దేన్ని? భార్యను విసర్జించండి, భర్తను విసర్జించండి, భార్య భర్తలు ఇడిపోండి, స్నేహితులు ఇడిపోండి, అన్నదమ్ములు ఇడిపోండి, అక్క చెండ్రులు ఇడిపోండి అంటలేదు. బైబిల్ ఎప్పుడు అలా చెప్పదు, బైబిల్ ఎప్పుడు అలా చెప్పదు. మీరు విడిచిపెట్టవలసింది, మీరు విసర్జించవలసింది వేలను కాదు, మానవ సత్సంబంధాలను కాదు, మానవ సత్సంబంధాలను కాదు. మీరు విసర్జించవలసింది ఏంటో తెలుసా చెబుతున్నాడు. మరలా చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. సమస్తమైన ద్వేషము, కోపము, అదిగో కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎవరిని అంటున్నాడండి? మీరు విసర్జించండి అంటే సంఘములోనికి వచ్చిన వారిని. ఏమి విసర్జించమంటున్నాడు? ఈరోజు కోపం కదా టాపిక్. అంటే కోపాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కోపాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. చెప్పండి, ఈరోజు కోపాన్ని ఏం చేయాలి? అందరూ విసర్జిస్తారా? ఎంతమంది విసర్జిస్తారో చేతులు ఎత్తండి. ఎవరు చేయాలి తెలియదేటండి. మురళీ ఫీల్ అయ్యిందంటే అసలు కోపడ్డంటారు అమ్మకు చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ కూడా ఫీల్ అయ్యిందని అమ్మకు అలా వాళ్ళకి చెప్పండి. మీరు రచ్చగొట్టకండి అమ్మ. కోపమును విసర్జించుడి, కోపమును విసర్జించుడి. నా జీవితంలో కనపడకూడనిది కోపం. నా జీవితంలో కనబడవలసింది దీర్ఘశాంతం. నా జీవితంలో కనబడవలసింది దయాళత్వం. అయి నా జీవితంలో కనబడాలి తప్ప కోపము అనేది కనబడకూడదు. మళ్ళీ ఇంకో సందర్భం చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3:8 కొలసీలకు రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. క్రైస్తవుడిగా మారాలి అంటే, ఒక సేవకుడిగా మారాలి అంటే, క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే మీలో కనబడకూడనిది కోపం. లేదు అంతమాట కనబడుతుందంటే బుద్ధిహీనుని యొక్క అంతరంగములో కోపము సుఖ నివాసము చేయును అని ఉంది. మరొక సందర్భాన్ని చూపిస్తాను. 2 Timothy 2:8 కావున ప్రతి స్థలమందును బాగా వినాలి. పురుషులు, యరాజు గారు, పురుషులందరూ వింటున్నారా? బాగా ఎక్కువ కోపం ఎవరికొంది చెప్పండి. కావున ప్రతి స్థలమందును, ఇదేంటండి ప్రతి స్థలమందును అంటున్నాడండి? చర్చిలోనే కదండి మేము ప్రార్థన చేస్తాం అంటారు మీరు. ప్రతి స్థలమందును, ఇంట్లోనైనా బయటైనా ఎక్కడైనా, పని దగ్గరైనా పని బయట అయినా ఎక్కడైనా చెప్తున్నాడు, ఎక్కడైనా చెప్తున్నాడు, ఎక్కడైనా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ప్రతి స్థలమందును పురుషులు కోపమును
సరిగా చదవాలి. కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన పవిత్రమైన చేతులని ఎందుకు అంటున్నాడు? పవిత్రమైన చేతులని ఎందుకు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడో తెలుసా? ఆమెకు నోరు ఎక్కువ, ఈయనకి చెయ్యి ఎక్కువ. ఆమె నోరు పడేసుకుంటుంది, ఈయన చెయ్యి పడేసుకుంటాడు. అర్థమవుతుందా? ఆవిడ ఏం చేస్తుంది? అమ్మా ఊరుకో అమ్మ, నేనెందుకు ఊరుకోవాలి? నన్ను ఎందుకు ఊరుకోవాలి? మా అమ్మ బాబు పెంచి ఈయన చేతిలో పెట్టింది కొట్టడానిక అని దెబ్బలేస్తాడా? రాని సంగతి ఏదో నేను చూస్తాను అని నన్ను ఇంత మాట అంటామని చెయ్యించుకుని బడే ఏమని కొట్టేస్తాడు. అంతే మామూలుగా ఉండదు, మొత్తం పళ్ళన్నీ కింద రాలిపోతాయి, ఇద్దరు డైవర్ట్ అయిపోతారు అప్పుడు. అవునా? అందుకనే పవిత్రమైన చేతులు అంటే అర్థం ఏంటంటే మీ ఆవిడ్ని కానీ ఎవరిని కొట్టకరా ఈ చేతితో, ఎవరిని ఏమనకరా ఈ చేతితో. చూశారు ఎలా ఎలా లిటికేషన్ ఎట్టాడు దేవుడు? మళ్ళా చదవండి ఒకసారి, అది మళ్ళా ఒకసారి చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి. ఎవరిని మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఎవరైనా చిన్న మాట అన్నారు అనుకోండి, ఊరుకునే ఊరుకుంటాడా? ఏమండ ఊరుకునే ఊరుకుంటాడా చెప్పండి? ఏమంటనే కర్ర ఇరిగిపోద్ది అమ్మటనే కర్ర తీస్తాడు. మా అమ్మని ఎంత మాట అంటారు అని బయటికి వెళ్తాడు, చిత్తకొట్టేస్తాడు, వచ్చేస్తాడు, చిత్తకొట్టి వచ్చేస్తాడు. మా నాన్నగారండి ఇంతే ఉంటాడండి. ఆయన ఎవరో ఒకరు నాకు యాంటీగా వాకింగ్ చెప్పడానికి వచ్చాడనమాట. ఒక అతను నాకు విరోధంగా వాకింగ్ చెప్పడానికి వచ్చాడు. అది ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒక అతను ఉన్నాడట, పలానా అతను యొక్క శిష్యుడట, ప్రతిరోజు ఆటో మీద సువార్తకి వెళ్ళిపోతున్నాడంటే ఏం చెప్తున్నారు నువ్వు అని అన్నాడండి. మా నాన్నకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎంత కోపం వచ్చిందో చెప్పమంటారా? అంతకుముందు మా ఇంటి ఎదుర్కొంటాను బట్టలారు వేసుకోవడానికి ఒక కర్ర పాతామండి, కర్ర. ఆ కర్ర పేకలేక 4 రోజుల నుంచి పీకి 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 సిరాకు పడుపు వదిలేశారండి. అందరం పీకలాపోతున్నారు, ఎవరో ఎవరో పీకలాపోతున్నారు, మేము పీకలేకపోయామండి. అతను వచ్చి మాట్లాడుతున్నాడు, ఏడు అడిగాడు అడుగుతున్నాం వాడేసరికి ఏంట్రా మాట్లాడుతున్నా, వాళ్ళ కంట పప్పు తీసి పుట్టడానికి వెళ్ళిపోయాడు. తెరబడి కొట్టేస్తే ఈయనేం చేయలేడు. ఏంటా కోపం? చూడండి కోపంలో చూడండి, ఏదైనా ఎత్తామనుకోండి టక్మల్లేసిపోతండి. అమ్మో చూడండి దెయ్యం పట్టిన వల్ల కోపం వచ్చిందనుకోండి ఎంత పెద్ద వస్తువుని ఇలా లేసిపోద్దండి. అవునా? ఎందుకయ్యా అంత కోపం? ఎందుకంత కోపం? అందుకనే పురుషులతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా? ప్రతి స్థలమందు, ఏ స్థలమందైనా నువ్వు కోపపడే అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి స్థలమందు ఈ చేతులతో పాపం చేయక, ఈ చేతితో పాపం చేయక. ఎందుకంటే నువ్వు బాప్తీసం అనే పేరుతో నువ్వు చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోయావు. నువ్వు నడవలసిన మార్గం ఏంటో తెలుసా? క్రీస్తు మార్గం, క్రీస్తు మార్గం. ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నా, కోపం రావట్లేదంటే ఆయనకి కోపం రావట్లేదంటే ఆయనకి ముఖం మీద ఉమ్మేసినా కోపం రావటం లేదు, ముళ్ళ కంచెలు పెట్టినా కోపం రావటం లేదు, పిడి గుద్దులు గుద్దుతున్నా కోపం రావటం లేదు, కొరడాలతో కొడుతున్నా కోపం రావటం లేదు, అసలు ఏ విషయంలో కోపం రావటం లేదేటండి. యేసుప్రభుకి కోపాన్ని రెచ్చగొట్టడానికి యేసుక్రీస్తు వారి విషయంలో చాలా ప్రయత్నం చేశారు, కానీ కోపం రావటం లేదేటండి యేసుక్రీస్తు వారికి. మరి నీకెందుకు వస్తుంది క్రైస్తవుడుగా? ఏదైనా చిన్న మాట అంటే కర్ర వేసుకుని వెళ్ళిపోతున్నా, చిత్తకొట్టేస్తాను అంటున్నా. ఎంతకాలం ఉంటుంది ఈ బలం? ఎంతకాలం ఉంటుంది ఈ కండ్లు చెప్పు?
ప్రార్థన చెయ్యి అని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చెయ్యి. ప్రతి పురుషుడు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతినెత్తి ప్రార్థన ప్రార్థన చేయి. కోపం వస్తుందా? ప్రార్థన చేయి. పాపము చేయకుండా ప్రార్థన చేయి. పాపము చేయకుండా ప్రార్థన చేయి. క్రైస్తవుడు కొట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ఎవరిని కొట్టలేదు. యేసుక్రీస్తు కొట్టలేదు. నువ్వెందుకయ్యా కర్ర పట్టుకుని వెళ్తున్నావు చెప్పు. క్రైస్తవుడేనా? కోపమండి వచ్చేస్తుందండి. మరి యేసుప్రభుకి ఎందుకు రాలేదండి? ప్రభుకి ఎందుకు రాలేదు? ఏమి ఎన్ని ఎన్ని మాటలు అన్నారండి ఆయన్ని, ఎన్ని మాటలు అన్నారండి ఆయన్ని. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు దిగిరా, సిలువు దిగిరా. నన్ను ఎంత మాట అంటారా, నీ టపే టపే అని తెంపుకుని వచ్చేసి కొట్టించాడా? పేతురు కోపం ఎక్కువైపోయింది, చెవి తగ నరికేశాడు. నరికేసిన తర్వాత పేతుర్ని గద్దించాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు. నువ్వు కత్తి పట్టుకున్నావా? కత్తి నిన్ను చంపుతుంది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు మరణం వస్తుంది. జాగ్రత్త. నువ్వు ఒకను కొడుతున్నావా, నిన్ను ఇంకోటి కొట్టేవాడు ఉండడా? చూశారు? వెంటనే అంటున్నాడు యేసుప్రభు, నేను ఇప్పుడే ఇప్పుడే నేను దేవునికి మొర పెడితే నాకెంత సైన్యాన్ని పంపిస్తాడో తెలుసా? ఎంత సైన్యాన్ని పంపిస్తాడో తెలుసా? ఏమనుకుంటున్నా నా కోసం? కొట్టించుకుంటున్నాను కాబట్టి చేతగా నన్ను అనుకుంటున్నావా? కొట్టించుకుంటున్నాను కనుక నాకేమీ ఇది చేత కాదు ఇతనికేనని అనుకుంటున్నావా? కోపం మాను, కోపం మాను అంటున్నాడు. ఏమంటున్నాడు? కోపములు సంశయములు లేని వారై పవిత్రమైన, పవిత్రమైన అంటే ఏ పాపము చేయని చేతులు. నాయన ఇగో ఈ చేతులతో ఏ పాపము చేయలేదయ్యా నేను, ఇదిగో నీ ముందు మోకాలు లేస్తున్నానయ్యా నేను, మోకాలు లేస్తున్నాను. నన్ను కొట్టిన వాడిని తిరిగి కొట్టలేదు, నన్ను దూషించిన వాడిని తిరిగి దూషించలేదు, నా మీద ఉమ్మేసిన వాడి మీద ఉమ్మేయలేదు. ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఆగరని వీరు కొరకు మరి ప్రార్థన చేస్తున్నానని ఆయన ప్రవర్తన ద్వారా నీకు చూపిస్తే అదే క్రైస్తవుడు అయ్యి ఉండి కర్ర పట్టుకుని వెళ్తావా నువ్వు? ఎన్ని నేర్చుకోవాలయ్యా మనం, ఎన్ని నేర్చుకోవాలి? బైబుల్ అండి, బైబుల్. మళ్ళా చదవండి ఒకసారి మాట. కొలసీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయములను, కోపమును సంశయములను, కోపమును సంశయములు అంటే సంశయములు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి ఇలా మౌనంగా ఉంటే చితకొట్టేస్తారండి అని సంశయం వద్దు. నీ వెనకాతలు ఉన్నాడు ఒకడు, నీ వెనకాతలు ఒక ఆయన ఉన్నాడు తెలుసా, గొల్యాతు లాంటి వాడిని దావీదుతో కొట్టించిన వాడు, పడిసిన రాయితో. యుద్ధము యెహోవాదే, పాడపాడడం కాదు. నాయన నువ్వే. వీరేమి చేయుచున్నారు? వీరు ఎరుగరు తండ్రి, దీన్ని క్షమించు. క్షమాపణ, క్షమాపణ దయచే. మీకు ఒక విషయం తెలుసా? రాజీవ్ గాంధీని కిరాతకంగా చంపేశారండి. నలిని అనే ఒక అమ్మాయి చంపేసింది. ప్రభాకరన్ పిల్లి యొక్క టీం అంతా కూడా శ్రీలంకలో, ఆ తమిళనాడు ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో రాజీవ్ గాంధీని చంపాలనేటువంటి ఒక ప్రక్క ప్రణాళికను ఏర్పరచుకున్నప్పుడు ఈ నలిని తర్వాత మరొకరు మరొకరు వెళ్ళి మానబాంబుగా మారిపోయి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నలిని దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత సోనియా గాంధీ ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం చెప్పిందో తెలుసా? క్రైస్తవ కుటుంబం కనుక, క్రైస్తవ కుటుంబం కనుక ఏం చెప్పిందో తెలుసా? ఏమంది, ఆ నలినికి క్షమాభిక్ష పెట్టండి. ఆ నలినికి ఏం చేయాలి ఇప్పుడు? సమాభిక్ష పెట్టండి, క్షమాభిక్ష పెట్టండి. అదండి క్రైస్తవుల యొక్క మనస్తత్వం. మన కొట్టి వాళ్ళని కొట్టడం కాదండి, మన తిట్టిన వాళ్ళని తిట్టడం కాదండి, మన శత్రువు కోసం ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు కదండి, క్రైస్తవుడు కదా చెప్పండి. ఆ మధ్యకాలం మళ్ళీ అదే తమిళనాడు ప్రాంతంలో
ఒక అతన్ని ఒక ఆయన్ని కిరాతకంగా చంపేశారు. ఇంగ్లీషులు ఇంగ్లీష్ వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఒక ఆయన్ని ఆయన్ని చంపేస్తే వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేశారు, భర్తని చంపేశారు, ఆ జీపు మొత్తం బూడిది చేసేశారు. ఆ భార్య ఏమందో తెలుసా, యేసు ప్రభు నాకు నేర్పింది క్షమాభిక్ష. వాళ్ళని శిక్షించక క్షమించి వదిలేయండి అయ్యా అందండి, క్షమించి వదిలేయండి. గ్రహంస్టైన్ యొక్క భార్య అండి, కోపం వచ్చిందండి, నేను చిన్న మాట అండి సైతం తట్టుకోలేకపోతున్నావే. కోపం వస్తే చిన్నది ఏదైనా జరిగితే తట్టుకోలేకపోతున్నావు. భార్య ఏదో కోపంతో చిరాకు వచ్చి, లేకపోతే పని అంతా చేయలేక బండిని సాకరి చేయలేక ఏదో చిన్న మాట అంటే ఆమెను కొట్టేస్తున్నావే. లేదు భర్త బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో బయట ఎన్నో వ్యవహారాలు చోకింగ్ చేసుకుని వచ్చినటువంటి ఆ భర్త ఇంటికి వచ్చిన తర్వాత మృదువైన మాటలో మాట్లాడి అతని కోపాన్ని చల్లార్చేటువంటి మనస్తత్వం మనకుందా చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులు అనేసరికి కోపాన్ని చల్లార్చేవాడు. మరలా మాట చూసి ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 29:8 నోట్ చేసేసుకోండి, నోట్ చేసేసుకోండి. అర్థమవుతుందా? కోపం వచ్చినప్పుడు 5 నిమిషాలు లెక్క పెట్టడం, ఎన్నిసార్లు లెక్క పెడతాం, ఎన్నిసార్లు లెక్క పెడతాం, కానీ గుండెల్లో నిండిపోతే ఎప్పటికీ కోప్పడమే కాదు. చూడండి ఏమంటున్నాడు, అపహాసకులు పట్టణమును తలనిలో చేయను, జ్ఞానులు కోపమును చల్లార్చును. జ్ఞానము అనగా పరలోకపు తాలపు చెవి. పరలోకపు తాలపు చెవి అంటే పరలోకం వెళ్ళాలనే దృక్పథం మీలోనే ఎవరికైనా ఉంటే కోపాన్ని చల్లార్చండి. కోపాన్ని చల్లార్చటం మీ యొక్క వంతు అయితే అప్పుడు దేవుడు మీ పరలోకం ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, భార్య భర్తలను కలపడానికి ప్రయత్నం చేయండి, ఇద్దరు స్నేహితులను కలపడానికి ప్రయత్నం చేయండి, అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి నరుణ్ణి కలపడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ తండ్రి తండ్రి యొక్క ఒడిలోకి మనం వెళ్ళాలి కనుక మనమందరం కూడా తండ్రితో సమాధాన పడమని ఖచ్చితంగా మీరు వాళ్ళకు ఏదో ఒక ఉపదేశాన్ని చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా వాళ్ళు మారతారు. ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి, యేసు ప్రభు కోప్పడ్డాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో కోప్పడ్డాడు. వచ్చేవారని చెప్తాను అది ఏంటో, ఆ సందర్భం ఏంటో మీకు చెప్తాను. ఆయన ఎందుకు కోప్పడ్డాడో, కోప్పడ్డాడు కానీ పాపం చేయలేదు ఆయన. అర్థమవుతుందా? కోప్పడ్డాడు కానీ ఏం చేయలేదు, పాపం చేయలేదు. అదేంటి వచ్చేవారని చెప్తాను. మీ అందరికీ అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైందా? దీర్ఘశాంతంతో ఉంటారా? గొడవలు ఆడుకోకుండా ఉంటారా? ఇదిలో బూతులు ఆడుకోకుండా ఉంటారా? మరి సేవకుడు వచ్చాడంటే మరి ఏం చేయాలి ఇప్పుడు? అమ్మో పాస్టర్ గారు వచ్చేసారు, బూతులు ఆడుకోకూడదు అని ఆయన వెళ్ళేంత వరకు ఉంటారు. వెళ్ళిన తర్వాత మామూలే, అది కుదరదు. మన జీవితం మొత్తం మారాలి. కోపములు సంశయములు మాని అన్నాడు. అందులో బూతులు కూడా అన్నాడు చూడండి, అన్నాడా లేదా? ఆ రెఫరెన్స్ కూడా చూపిస్తాను ఒక్కసారి ఒక్కసారి జస్ట్. కొలసీలకు రాసిన పత్రిక 3:8 కొలసీలకు రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దోషణ మీ నోట బూతులు ఏముండకూడదట, ఏముండకూడదు. బింది నీళ్ళు కోసం పచ్చి బూతులు ఆడతావా? చర్చిలోకి వచ్చి పాటలు పడతావా? నాలుగు అప్పుడు ఏం చేస్తాడు తెలిసే, నాలుగు మీద వాత ఎట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త, బూతులైనను మీ నోట వీటినన్నిటినీ విసర్జించుడిది. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణి పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని
ఉన్నారు. బాప్తిజం పేరుతో ఆ ప్రాచీన స్వభావాన్ని మీరు సిలివేసేశారు. మీరు బాప్తిజం తీసుకున్నారంటే నోటంట బూతులు రాకూడదు. అదే నోడితో బూతులు వచ్చి అదే నోడితో ప్రార్థన ఎలా చేస్తారమ్మా చెప్పు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని అణుచుకోండి. కోపాన్ని ముందు మీరు అణుచుకోండి. కోపాన్ని చల్లార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుప్రభువే అన్ని దూషణలైనా సరే ఏమాత్రం కోపాలు లేదంటే దేవుని నీతి నెరవేరాలి అంటే మనం కోపం అణుచుకోవాలి, కోపాన్ని చల్లార్చాలి. ఇప్పుడు భార్య భర్త కోపాన్ని చల్లార్చాలి, అప్పుడు ఆమె ఏమవుద్ది? జ్ఞాని అవుతుంది. అవునా? భర్త భార్య కోపాన్ని చల్లార్చాలి. అర్థమవుతుందా? అలాగే తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని చల్లార్చాలి, పిల్లలు తల్లిదండ్రుల కోపాన్ని చల్లార్చాలి. అర్థమవుతుందా? ఈ సూత్ర ప్రకారంగా మీరు జీవించండి. మీకు కృప మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహావీరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రిని, శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ పిల్లలతో ఒక అమూల్యమైనటువంటి సందర్భాన్ని మాట్లాడి ఉన్నాను తండ్రి. నాయన, దీర్ఘశాంతము గలవాడవు, దయాలత్వము గలవాడవు, సాత్వికుడవు, దీన మనస్సు కలిగినటువంటి గొప్ప దేవుడవు నాయన. మా కోపం వలన మాకు వస్తున్నటువంటి అనర్థాలు మాకు గుర్తు చేశావు. మా కోపాన్ని అణుచుకోమని మీరు తెలియపరుస్తున్నారు తండ్రి. నాయన, కోపము మాని తండ్రి మా చేతులతో పాపము చేయకుండా మా జీవితాలు చక్కదిద్దుకుంటున్నాయన. నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మాకు తెలియక ఇంకనూ కోపం అనేది మా యొక్క హృదయములో సుఖ నివాసం చేస్తే వాటిని విసర్జించే భాగ్యాన్ని దయచేయమని బ్రతుములాడుకుంటున్నాను తండ్రి. భావోద్వేగాలలో కోపం అనేది మనిషికి సర్వసాధారణంగా వస్తుంది. ఆ కోపము పాపం చేసేంత పెద్ద తప్పు చేయకుండా నాయన, ఆ కోపాన్ని అప్పుడే అణుచుకుని సమాధాన పడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతుములాడుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతుములాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటారండి. తొల్లరాణి అన్న యేసుక్రీస్తుల వరకు నేను ఆమె ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.